हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। फ्रेंड्स प्रति वीडियो एवरू स्किप चेयकुंडा सो एपीपीएससी नीचे विद्याशाख नीचे अलागे मन की सीसीएलए पंचायती राज नीचे वस्तुन्नटुवंटि अन्नी नोटिफिकेशन नवंबर नेललो నిజంగా నోటిఫికేషన్ల సునామీ అదేనండి నోటిఫికేషన్ల సునామీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి। నువ్వు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావో ఆ ఉద్యోగం చక్కగా నీకు 100కి 100% ఉద్యోగం వచ్చేటట్లుగా ఈ రత్న సార్ అయితే కనుక మీకు పూర్తి సాయిగా చక్కగా సాకరిస్తా ఉన్నారు। అలాగే కింద చూడండి सो మీకు నా వాట్సాప్ నంబర్ దయచేసి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ అండి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ తో మీరు వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి। సో ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ సో నాకు నేను ఆల్్రెడీ మెటీరియల్ లాంటిది చక్కగా అనండి తర్వాత నేను నవంబర్ దాటిన తర్వాత నుంచి ఎవరికి కూడా మెటీరియల్ అయితే కనుక ఇవ్వను। ఇది అద్భుతమైన అవకాశం మీకు। సో అటు సచివాలయంలో ఉన్నటువంటి గ్రూప్స్ కి సో వస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రతి ఉద్యోగానికి కూడా చక్కగా నేను మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేసి ఇంటికి పంపిస్తా। పైగా ఎంత మంచి ఫెసిలిటీస్ ఎవరో ఇవ్వరో ఏ ఇన్స్టిట్యూట్ లో ఇవ్వరో గుర్తుపెట్టుకోండి। ఇన్స్టిట్యూట్ లో మీ దగ్గర ఫీజులు తీసుకుని అతి తక్కువకే గ్రూప్ 2 గ్రూప్ 1 సచివాలయం సో డిఎస్సి అని చూస్తారు కానీ ఇంత క్వాలిటీ ఇంత క్వాంటిటీ ఇవ్వరో। यूट्यूब चूस पैगा मेटीरियल प्रती वक्न ग्रूप फॉर्म चेसी सो वारी प्रती रोजू अद्भुत जनरल स्टडीस करंट अफेयर्स वाल इन डिजिटल असिस्टेंट डिजिटल असिस्टेंट पीडीएफ वस्तार वाल चा प्राक्टिस बिट्स पड़ता मल्ल एडिशन अलागे वेटरनरी अग्रिकल्चर असिस्टेंट इला वन बै वन అద్భుతమైనటువంటి ఒకటి మెటీరియల్ తీసుకున్న ప్రతి ఒక్కరికినండి। సో ఆ ఫెసిలిటీస్ ఎక్కడ మీకు మార్కెట్ లో చాలా పుస్తకాలు దొరుకుతాయి దొరకొని చెప్పట్లేదు అదేందా సో కొనుక్కుని చదువుకో కానీ నేను సో ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అండి కంటెంట్ కూడా ఉండదు ఓన్లీ ప్రాక్టీస్ బిట్సే ఎందుకంటే కంటెంట్ నేను అందిస్తాను కాబట్టి। సో ఇది మీరు దయచేసి నాకు మెసేజ్ పెట్టండి అలాగే గివ్ అవే ఇది కేవలం మన సబ్స్క్రైబర్లకు మాత్రమే నేను అవకాశం ఇస్తానండి। సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో 499 సో 499 ఉన్నటువంటి వాళ్ళకి క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది గివ్ అవే స్పెషల్ మెంబర్షిప్ 499 60 రోజుల క్లాసులు వస్తాయండి చూడండి అక్కడ। సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా వస్తాయి అదేనా ప్రాక్టీస్ బిట్స్ కూడా వస్తాయి। యూట్యూబ్ లో గోల్డ్ మెంబర్ గా తీసుకున్న 599 గోల్డ్ మెంబర్ గా తీసుకున్నటువంటి వారికి అయితే సో ప్రతిరోజు 4 5 సబ్జెక్టుల క్లాసులు వస్తాయండి పైగా వాళ్ళకి సో ప్రాక్టీస్ బిట్స్ కూడా వస్తాయి అదేందా సో మెటీరియల్ కాదు ప్రాక్టీస్ బిట్స్ వస్తాయి అక్కడే। చాలా మందికి తిరిగిట్ల చదవట్ల చూడట్ల నువ్వు డిగ్రీ ఏం చదివే అర్థం కావట్ల అదేందా రత్నం కాంపిటీటివ్ బిట్స్ అండి మన టెలిగ్రామ్ గ్రూప్ లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రతిరోజు న్యూస్ పేపర్లు ఇన్ఫర్మేషన్ పెడతా కావండో చెక్ చేసుకోండి వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా నేను మనీ ఇవ్వండి అది ఇవ్వండి అని అడగట్లా అదేందా। సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంత పర్ఫెక్ట్ గా నోటిఫికేషన్ గురించి మొత్తం ఖాళీలు సో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఏ నోటిఫికేషన్స్ మీరు పూర్తిగా వింటేనే వీడియో అర్థం అవుతాది లేదే అర్థం కాదు అర్థం గాని చదువు వ్యర్థము అర్థం గాని చదువు వ్యర్థం। సో ఇప్పుడు ఏపీపీఎస్సీ నుంచి జాగ్రత్తగా వినండి। సో మీలో చాలా మంది గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు సచివాలయం వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు సచివాలయాల గురించి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ కూడా ఈ రోజు వస్తాది నేను చెబుతా సాధించాలని లక్ష్యం ఉన్నప్పుడు సో సాధించాలని లక్ష్యం ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ గా ప్రిపేర్ అవుతున్నావు లేదా ఏదో నామకార్థంగా ఆడుకొచ్చింది కదా మనం కూడా రాద్దాంలే ఆ రాత్నారు కదా మనం కూడా రాద్దాం అనుకుంటే వేస్ట్ నువ్వు గవర్నమెంట్ ని పోషించడం వేస్ట్ అప్పుడు సో జాగ్రత్తగా నువ్వు దృష్టిలో పెట్టుకో తల్లిదండ్రులు చూడాలి తల్లిదండ్రులు చూస్తే ప్రతిదీ కూడా ఈ రత్నం సార్ చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా చక్కగా అర్థమవుతాయండి। రెండోది సో ఈ రత్నం సార్తో నడిచేటప్పుడు కమిట్మెంట్ ఉండాలి ఎస్ మేము ఖచ్చితంగా సాధించే వరకు నడుస్తామన్నా అన్నటువంటిది అంతేగాని నేను ప్రతిరోజు అడుగుతా చదువుతున్నావా లేదా గ్రూపులు అడుగుతా
మామూలుగా ఉండదు. సో ఎందుకంటే నువ్వు గ్రూప్ టూ సాధించాలనుకున్నావు, గ్రూప్ వన్ ఉన్న పోటీ అలాంటిది. సో ఇప్పుడు మనకి సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని రకాల ఉద్యోగాలు వస్తున్నాయి, ఏపీపీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ చెప్పింది. సో ప్రజెంట్ అయితే కనుక ఏపీపీఎస్సీ 14 రకాల సో నోటిఫికేషన్స్ అండి. సో ఇందులో మీకు ఈ 14 రకాల్లో వినండి, దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఓకే, సో 14 రకాల నోటిఫికేషన్స్లో మీకు గ్రూప్ వన్ అని ఒకటి తెలిసింది, రెండోదిగా చూడండి ఈ గ్రూప్ టూ అనేది కూడా మనకు తెలిసింది, అవునా గ్రూప్ టూ. సో మూడోదిగా చూస్తే కనుక గ్రూప్ ఫోర్ అండి, ఇది గ్రూప్ ఫోర్ వస్తుంది. అలాగే రీసెంట్గా ఇచ్చినటువంటి ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్, సో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు అండి, ఇది నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత చూస్తే డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ అండి, నెక్స్ట్ తర్వాత చూస్తుంటే దీంట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు అండి. అదేవిధంగా తర్వాత మనం చూస్తుంటే దీంట్లో హాస్టల్ వెల్ఫేర్ అండి నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే దీంట్లో చూస్తుంటే హాస్టల్ వెల్ఫేర్తో పాటు కానీ మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ గెజిట్ పోస్టుల నోటిఫికేషన్ ఉందండి, ఎగ్జిక్యూటివ్ అండ్ గెజిట్ నోటిఫికేషన్. జాగ్రత్తగా చూడండి. ఇక తర్వాత చూస్తే డిఎల్ పోస్టులు ఉన్నాయి, డిఎల్లో ఒక నోటిఫికేషన్, జేఎల్లో అదొక నోటిఫికేషన్, అర్థమైందా. సో 9. సో ఇవి కాకుండా మనకి సో రాజధాని, సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఒకటి ఉంది. సో ఇలాగా మీరు చూసుకుంటుంటే దాదాపుగా 14 రకాల. రెండోదిగా మనకి ఎవరైతే మెకానికల్ ఇవి చేస్తున్నారో, మెకానికల్ చేసిన వాళ్ళు ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఈ నోటిఫికేషన్లో బీటెక్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఉన్నాయి. సో దయచేసి గుర్తెట్టుకోండి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి సో ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి. సో ఇంకా మీరు చూడకపోతే, ఇంకా మీరు నమ్మకపోతే కనుక ఎవ్వడం మిమ్మల్ని బాగు చేయలేదు, అదేనా. సో ఆ తర్వాత చూస్తే కనుక మన పంచాయతీరాజ్ నుంచి అండి, సచివాలయం 3.0 నోటిఫికేషన్ వస్తుంది. సో సచివాలయ నోటిఫికేషన్ గురించి చెప్పిన ఏకైక వ్యక్తి కావాలంటే యూట్యూబ్లో కానీ, మీరు బయట కోచింగ్ సెంటర్స్లో కానీ మీరు అన్నీ చూసుకోండి దయచేసి అందరూ. ఈ నవంబర్ మాసంలో నోటిఫికేషన్లు సునామి నోటిఫికేషన్, ఎందుకంటే మనకి ఫిబ్రవరి నాటికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది, అది గవర్నమెంటే ఇంటి ఇచ్చేస్తుంది, అర్థమైందా, గవర్నమెంటే ఇంటి ఇచ్చేస్తుంది ఆల్రెడీ. సో ఇంకా నువ్వు కనుక లేట్ చేస్తే కనుక నేను ఎవడో బాగు చేయలేదు, లేదు కోచింగ్లోకి వెళ్ళిపోయి 20,000 ఫీజు కట్టేస్తా, 15,000 ఫీజు. సో మాకు ఈ చుట్టుపక్కల ఉన్నాయి, ఇటు భీమవరం ఉంది, భీమవరంలో అంత క్వాలిటీ అంత క్వాంటిటీ కూడా ఉండదు. సో సరైనటువంటి పోటీ మీద అవగాహన కూడా లేనటువంటి పరిస్థితి, కానీ 20,000 25,000 సో 15,000 ఫీజులు అంటే కట్టగలుగుతారా ఎవరైనా, సామాన్యుడు కట్టగలుగుతారా, కట్టలేనటువంటి పరిస్థితి. సో ఈ రత్నసరి చెబుతున్నాడు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే నీకు 100% ఉద్యోగం వస్తుంది, దాంట్లో డౌట్ లేదు, నో డౌట్, అర్థమైందా. సో సచివాలయం నోటిఫికేషన్ అండి. అలాగే సో తర్వాతగా చూడండి ఇక్కడ మనకి డిజిటల్ లైబ్రరీ చాలామంది ఇది, సో డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ ఉందా లేదా, డిజిటల్ లైబ్రరీ గవర్నమెంట్ ఎందుకు చెప్పింది, గవర్నమెంట్ ఎందుకు కట్టించింది. సో నోటిఫికేషన్ లేకపోతే పని పాట లేకుండానా, సో మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారనా, కాదు కదా. డిజిటల్ లైబ్రరీ అనేది సపరేట్గా, పైగా దీనికి సర్టిఫికేట్ కోర్స్ అనేది కూడా పెట్టింది, ఎందుకు పెట్టింది, పని లేక పెట్టిందా, అవునా కాదా. గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి, నువ్వు నేను కాదు కదా, గవర్నమెంటే దీనికి సమాధానం చెప్పాలి. దయచేసి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయగలిగితే షేర్ చేయండి, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తుంటే మనకి ఎంత స్పష్టంగా ఉందండి, డిజిటల్ లైబ్రరీ. సో ఇది ఈ తర్వాత మీరు ఈ 2023 దాటిపోతే తర్వాత చూద్దాంలే, తర్వాత ఎవరు ఇస్తారో ఏంటి పరిస్థితి కూడా అయోమయంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా, ఏమంటే డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ ఉంది, నేను అన్ని రకాలుగా కూడా చక్కగా
సిద్ధం చేస్తాము. అలాగే జేఎల్ఎం జూనియర్ లైన్ మ్యాన్, జూనియర్ లైన్ మ్యాన్ లేదని ఎవరు చెప్పారు మీకు? ఇన్క్లూడింగ్ ఆఫ్ సచివాలయం, ఇంక్లూడింగ్ ఆఫ్ సచివాలయంలో ఉంది. అర్థమైందా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా ఇప్పటికీ కళ్ళు తెరుచుకోకపోతే కూడా బాగు చేయలేడండి. అది సో నేను ఆల్రెడీ మెటీరియల్ కోసం అయితే మెసేజ్ ఫోన్ కాల్ చేయకండి. అర్థమైందా? సో ఇక్కడ ఆన్లైన్ క్లాసులకి గివ్ అవేకి ఈ నవంబర్ నుంచి కూడా సో స్పెషల్గా ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో మీ అందరికీ ఇది అద్భుతమైన అవకాశం. ఓకేనండి? థ్యాంక్ యూ.